హలో వాళ్ళు, ఈ జియో నంబర్ 29 ఇష్యూ అనేది ఇప్పుడు న్యూస్ లో ఉంది, మనందరికి తెలిసిందే. చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది ఇప్పుడు హైదరాబాద్ అశోక్ నగర్ లో. పిల్లలు చాలా ధర్నా చేస్తున్నారు. అసలు ఏంటి జియో నంబర్ 29 అనేది? ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను నేను. ఎప్పుడైనా కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం, అది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే, లేకపోతే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అయినా సరే, లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, యూపీఎస్సీ అయినా సరే, ఎవరైనా సరే, వాళ్ళు ఒక రోస్టర్ రిలీజ్ చేస్తారనమాట. అంటే రోస్టర్ అంటే ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ అయితే జనరల్ కేటగిరీలో ఇన్ని పోస్టులు, ఈడబ్ల్యూఎస్ లో ఇన్ని పోస్టులు, ఓబీసీలో ఇన్ని పోస్టులు, ఎస్సీలో ఇన్ని పోస్టులు, ఎస్టీలో ఇన్ని పోస్టులు అని చెప్పేసి వాళ్ళు రోస్టర్ రిలీజ్ చేస్తారు. అదే మనం తెలంగాణకు వచ్చినా సరే, ఆంధ్రప్రదేశ్కి వచ్చినా సరే, స్టేట్ గవర్నమెంట్ దగ్గర డేటా తీసేసుకుని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే రిక్రూటింగ్ ఏజెన్సీ ఉందో అది రోస్టర్ రిలీజ్ చేస్తుంది అనమాట. అందులో ఎలా ఉంటుంది అంటే, జనరల్ కేటగిరీలో బీసీఏ జనరల్ కేటగిరీలో ఎంతమంది, బీసీఏ ఉమెన్ కేటగిరీలో ఎంతమంది, ఎందుకంటే 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఉంటుంది కాబట్టి, బీసీబి జనరల్లో ఎంతమంది, బీసీబి ఉమెన్లో ఎంతమంది, ఎస్సీ జనరల్లో ఎంతమంది, ఎస్సీ ఉమెన్లో ఎంతమంది, ఇలా వీళ్ళు రోస్టర్ ఇస్తారనమాట. ఒక ఎగ్జాంపుల్ తో మీ ముందు చెప్తాను నేను. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతాన్ని చూసుకుంటే, తెలంగాణ ప్రాంతం రెండు జోన్ గా డివైడ్ అయింది, రెండు మల్టీ జోన్ అనొచ్చు మనం. ఆ రెండు జోన్లు ఏంటంటే, ఒకటేమో జోన్ 1, ఒకటేమో జోన్ 2. జోన్ 1 అంటేనేమో వరంగల్ జోన్ అని అనుకుంటాము. అంటే ఏంటి, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఇవన్నీ ఈ ప్రాంతాలన్నీ కలిపి జోన్ 1 అని అంటారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి డిస్టిక్, ఎస్వై ఇంతకుముందు ఉన్నటువంటి డిస్టిక్లు కలిపితే జోన్ 2 అని అంటారు అనమాట. సో ఇలా జోన్ వారీగా పోస్ట్ అని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీ తీసుకుందాం. బీసీబీ మల్టీ జోన్ 1 అంటే వరంగల్ జోన్. బీసీబీ వరంగల్ జోన్ లో బీసీబీ కేటగిరీ కింద జనరల్ లో ఒక 10 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇది 10 పోస్టులు ఉన్నాయి అంటే ఈ 10 పోస్టులు ఖచ్చితంగా బీసీబీ జనరల్ వాళ్ళకే వెళ్ళాలి. అంటే మెన్ను ఉమెన్ కలిపి బీసీబీ వాళ్ళకి ఈ 10 పోస్టులు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అయితే ఏమైతుంది అంటే, ప్రిలిమ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఒక పోస్ట్కి 50 మంది చొప్పున, అంటే 10 పోస్టులకి 500 మంది చొప్పున, 500 విద్యార్థుల చొప్పున వీళ్ళు మెయిన్స్ కి ఎలిజిబిలిటీ చేస్తామన్నమాట. అంటే ఏంటి, సో ఈ బీసీబీ అనే కేటగిరీ కింద 500 మంది మెయిన్స్ కి ఎలిజిబుల్ అవుతారు. అవునా? ఇప్పటి వరకు ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిజల్ట్ ఇచ్చాం మనం. రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 50% ఆఫ్ ద పోస్టులు నాన్ రిజర్వేషన్ అంటే ఓపెన్ కేటగిరీ, 50% ఆఫ్ ద రిజర్వేషన్స్ వర్తిస్తాయి. అంటే 50% ఉద్యోగాలకేమో రిజర్వేషన్లు వర్తిస్తాయి, 50% ఆఫ్ ద పోస్టులకేమో రిజర్వేషన్ వర్తించదు, అన్ రిజర్వ్డ్ అంటాం, యూఆర్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 500 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. 500 పోస్టుల నుండి 250 పోస్టులకి రిజర్వేషన్ వర్తించదు, జనరల్ మెరిట్ అనమాట. ఎవరైతే చదువులో టాప్ ఉంటారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కేటగిరీ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, 250కేమో రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 15% ఎస్సీ, 7.5% ఎస్టీ, 27% ఓబీసీ, రీసెంట్ గా వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ వల్ల ఇంకో 10% ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇలా ఇలా వర్తించేది రిజర్వేషన్స్. సో ఇప్పుడు ఏమైంది అంటే, 50% రిజర్వేషన్లకు వెళ్ళిపోయింది, 50% నాన్ రిజర్వ్డ్ అంటే అన్ రిజర్వ్లకు వెళ్ళిపోయింది కదా. అంటే ఏంటి, 500 ఉద్యోగాలు ఉంటే 250 ఉద్యోగాలు ఏమో ఓపెన్ మెరిట్లో వెళ్ళిపోతాయి, 250 ఏమో రిజర్వేషన్లకు వెళ్ళిపోతాయి. 250 x 50 అంటే ఎంత, 1250. 12,500 మంది ఓపెన్ కేటగిరీలో మెయిన్స్ రాయాలి, అంటే మెరిట్లో రాయాలి. 12,500 మంది ఏమో రిజర్వేషన్ సంబంధించినటువంటి మనుషులు వెళ్ళాలి. ఇప్పుడు మనం వెనక్కి వద్దాం. బీసీబీ జనరల్లో ఎంతమంది ఉండే, 10 మంది ఉండే. 10 x 50 ఎంత, 500 మంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళు మెయిన్స్ రిజల్ట్, ఇంతమంది ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయి ఇంతమంది మెయిన్స్ రాస్తున్నారు అని అంటే, బీసీబీ నుండి ఖచ్చితంగా 500 మంది ఉండాలి. ఎందుకంటే బీసీబీ కేటగిరీ కింద 10 పోస్టులు ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు ఆ బీసీబీ విద్యార్థి వాడు తెలుగుకల్లోడు అనుకుందాం, వాడు బాగా చదువుతున్నాడు వాడు. సో ఆ తెలుగుకల్ల అభ్యర్థి, ఆ విద్యార్థికి మంచి మార్క్స్ వచ్చాయి, ఓపెన్ మెరిట్లోనే క్లియర్ చేశాడు ప్రిలిమ్స్, అంటే అన్ రిజర్వ్డ్ కేటగిరీలోనే క్లియర్ చేశాడు. అలా ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం బీసీబీ నుండి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ బీసీబీ కమ్యూనిటీకి సంబంధించిన మనిషి అయినప్పటికీ కూడా ఓపెన్ కేటగిరీలో క్లియర్ చేయడం వల్ల అతను ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి మనిషి అయ్యి ఓపెన్లో కాంపిటీషన్లోకి రావాలి.
కానీ ఈ జీవో నంబర్ 29 ఏం చెప్తాదనంటే 10 పోస్టులు ఉన్నాయి ఇంటూ 50 మెయిన్స్ కాబట్టి 500 మంది బీసీబీ నుంచి వస్తే సరిపోతుంది అంటే ఈ ఓపెన్ మెరిట్ లో వాడిని కూడా ఈ ఓపెన్ మెరిట్ లో ఉన్నటువంటి జనాన్ని కూడా బీసీబీ కేటగిరీ కింద తీసుకోవడం వల్ల బీసీబీకి సంబంధించినటువంటి మనుషులు 100+500 మంది మెయిన్స్ రాసే వాళ్ళని 500 మందికే రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అంటే రిజర్వేషన్ కి వర్తించినప్పటికీ కూడా తన మెరిట్ వల్ల మెరిట్ లో టాప్ లో అన్ రిజర్వ్ లో తన పొజిషన్ తెచ్చుకున్నప్పటికీ కూడా అన్ రిజర్వ్ లో అతనికి పొజిషన్ దక్కట్లేదు రిజర్వేషన్ లోనే పొజిషన్ దక్కుతుంది దాని వల్ల ఏమవుతుంది బీసీబీ లో 500+100 మంది బీసీ విద్యార్థులు బీసీబీ విద్యార్థులు మెయిన్స్ రాసే అవకాశం ఉన్నా కూడా 500 మంది మాత్రమే మెయిన్స్ రాస్తున్నారు సో ఇలా ఒక 100 మంది బీసీబీ విద్యార్థులు బీసీఏ విద్యార్థులు బీసీడీ విద్యార్థులు బీసీసీ విద్యార్థులు లేకపోతే ఎస్సీ విద్యార్థులు లేకపోతే ఎస్టీ విద్యార్థులు ఓపెన్ మెరిట్లో క్లియర్ చేసినప్పటికీ కూడా వాళ్ళని రిజర్వేషన్లో పెడుతున్నారు కాబట్టి ఓపెన్ మెరిట్లో వాళ్ళు కంపీట్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా మీరు రిజర్వేషన్నే ఇస్తున్నారు కాబట్టి ఆ ఓపెన్ మెరిట్లో నంబర్ తగ్గుతుంది వాళ్ళది ఇలా యూపీఎస్సీలో కూడా లేదు యూపీఎస్సీలో ఎస్సీ విద్యార్థి అన్ రిజర్వ్లో కేటగిరీలో క్లియర్ చేశారనుకోండి వాళ్ళు అన్ రిజర్వ్ కిందనే వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ టీనా డబీ 2017-18 ర్యాంక్ వచ్చింది తనకు టీనా డబ్బీ ఆమె ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి అమ్మాయి అయినా ఆల్ ఇండియా ర్యాంక్ వన్ అయినా కూడా జనరల్ కేటగిరీలోనే క్లియర్ చేసింది ప్రిలిమ్స్ ఎస్సీలో అయింది లేండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కానీ జనరల్ కేటగిరీ కిందనే లెక్క చేశారు మెయిన్స్ మార్క్స్ ఇంటర్వ్యూ మార్క్స్ కలిపి సో దానివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ వీళ్ళకి ఓపెన్ కేటగిరీలో క్లియర్ అయినప్పుడు కూడా వాళ్ళని మీరు రిజర్వేషన్ కేటగిరీ కిందనే చూపెట్టడం వల్ల ఎక్కువ మంది బీసీ విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు ఎస్టీ విద్యార్థులు మెయిన్స్ రాసే అవకాశం ఉన్నప్పటికి కూడా అవకాశాన్ని కోల్పోతున్నారన్నదే జీవో నంబర్ 29 ఒక ఇష్యూ ఇది మీకు అర్థమైందంటే జీవో నంబర్ 29 మీకు అర్థమైనట్టు థ్యాంక్ యూ